కష్టకాలంలో తెలుగు ప్రజలు చూపిన అభిమానం ఎప్పటికీ మర్చిపోలేని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం జైలు నుంచి విడుదలైన తర్వాత పార్టీ శ్రేణులను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. తాను కష్టాల్లో ఉన్నప్పుడు 52 రోజులుగా తన కోసం రోడ్లపైకి వచ్చి ఎక్కడికక్కడ సంఘీయ భావం తెలిపారని, పూజలు చేశారని గుర్తు చేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా మీరు చూపించిన అభిమానం ఎప్పటికీ మర్చిపోలేదని చెప్పారు. ఇలాంటి అనుభూతి ఏ నాయకుడు కూడా రాదు, అలాంటి అనుభూతిని మీరు చూపించారు. ఈరోజు ఒకటేమి అందరికి హామీ ఇస్తున్నా, 45 సంవత్సరాలు నా సుదీర్ఘ రాజకీయ చరిత్రలో నేను ఏ తప్పు చెయ్యలేదు, ఏ తప్పు చెయ్యనేను, ఎవరిని కూడా అలో చేయను. అది ఇంతవరకు నేను చేసినటువంటి నిబద్ధత. అందుకని మరొక్కసారి రాష్ట్రంలో ఉండే, ప్రపంచం మొత్తం ఉండే తెలుగు వారందరికీ నన్ను అభినందిస్తూ నాకు సహకారం అందించినటువంటి భారతీయులందరికీ, అదే మరి విదేశాల్లో కూడా చాలా మంది స్పందించారు, వారందరికీ